విశ్వవిఖ్యాత నట సార్వభౌముడు నందమూరి తారక రామారావు జయంతి సందర్భంగా ఆయనకు పలువురు ప్రముఖులు ఘన నివాళులర్పించారు. ఎన్టీఆర్ కుమారుడు ఎమ్మెల్యే బాలకృష్ణ తెల్లవారుజామున హైదరాబాద్లోని ఘాట్కు వెళ్లి తండ్రికి నివాళులర్పించారు. తెలుగువాడి ఖ్యాతి ఖండాంతరాలు చాటిన మహానీయుడు ఎన్టీఆర్ అని గుర్తు చేశారు ఆయన. అన్న నందమూరి తారక రామారావు గారు ఆయన శత జయంతి ఈరోజు ఆయన పుట్టినరోజు అంటే 99వ సంవత్సరం పూర్తి చేసుకున్న 100వ సంవత్సరంలో జరుగుతున్న ఈ శుభ సందర్భంగా ఆయన మన మధ్య లేకపోయినా కూడా ఆయన ఆశలు ఆయన ఆశయాలు ఏవైతే ఉన్నాయో ఆయన ఎల్లప్పుడూ సజీవంగా మన కళ్ళ ఎదుట ఉన్నట్టే అంటే ఆయన ఒక మహానుభావుడు అంటే మహానుభావుడు ఊరికి ఎవరు అందరూ అనిపించుకోలేరు. మా మా ప్రయత్నాలు మహోన్నత భావాలు మహత్తమ మహత్తర ఆచరణలు మహత్యంగా కలిగిన వారే మహానుభావులు అవుతారు. కష్టాల నుంచి ఎన్నో కష్ట పరిస్థితుల యొక్క పరిష్కారం వరకు నిలబడి గెలిచి ఎన్నో ఎన్నెన్నో విజయాలు సాధించిన మహానుభావుడు నందమూరి తారక రామారావు గారు. అలాగే ఆయన ఎన్నో ఉన్నతమైన భావాలతో ఆదర్శప్రాయంగా మన గుండెల్లో నిలిచి ఉన్నారు ఆయన. మరి ప్రపంచంలోని ఏ నాయకుడికి సాధ్యం కానీ ఎన్నో పథకాన్ని అమలు చేసి అలాగే ఒక కథానాయకుడిగా అటు ఏ ధైర్యం చేసి ఏ కళాకారుడు కూడా చేయని పాత్రను పోషించి మరి ఆయన దైవాంశంగా ఈ దిబి మీద నిలిచిన ప్రజల గుండెల్లో వెలిగిన ఒక మహానుభావుడు నందమూరి తారక రామారావు గారు.